కేంద్ర ప్రభుత్వం రైతు వ్యవసాయ వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని వాటి కారణంగా నష్టపోకుండా తెలంగాణ రైతాంగం అప్రమత్తం కావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. వారికి ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే మార్కెట్లో గిరాకీ ఉన్న పప్పులు నూనె గింజల వంటి పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు. వాటి మార్కెటింగ్కు అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర రైతులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో యాసంగి ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది. వడ్ల సేకరణ, వరి సాగు విషయంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్ భిన్న వాదనలతో రాష్ట్ర రైతాంగాన్ని అయోమయానికి గురిచేస్తున్నారు. గత ఏడాది కొనుగోలు చేసిన ధాన్యం మిల్లు ఆడగా వచ్చిన బియ్యాన్ని గోదాముల నుంచి తరలించకుండా ఆ నెపాన్ని రాష్ట్రం మీద నెట్టారు. గోదాముల్లోని బియ్యం నిల్వలు ఖాళీ చేయకుండా సకాలంలో రైల్వే ర్యాకులు పంపకుండా ఎఫ్సీఐ వేధిస్తుంది. గతంలో దొడ్డు రకం, వడ్ల రకాలను ప్రోత్సహించి ఉప్పుడు బియ్యాన్ని సేకరించిన కేంద్రం ఇప్పుడు హఠాత్తుగా వైఖరి మార్చింది. మరోవైపు రాష్ట్ర భాజపా నేతలు వరి మాత్రమే సాగు చేయాలని ప్రచారం చేస్తూ రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాల్సిన అవసరముంది. తెలంగాణ నేతలు అన్ని రకాల సాగుకు అనుకూలం. ప్రస్తుతమున్న వనరులను సద్వినియోగం చేసుకుని మార్కెట్లో గిరాకీ ఉన్న వివిధ రకాల ఇతర పంటలను సాగు చేయాలి అని నిరంజన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.